नमस्ते वेलकम टू एवन टीवी तेलुगु न्यूज़ बुलेटिन मुंदुगा हेडलाइंस एपी टीडीपी नेतलपै सीएम जगन आग्रहं संक्षेम पालन टीडीपी ओरवलेकपोतुंदनि ध्वजं టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసన 36 గంటల దీక్షకు సిద్ధమైన టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో శర్మిల పాదయాత్రకు శ్రీకారం వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకురావడమే లక్ష్యం ప్రియాంక అడ్డుకున్న యూపీ పోలీసులు అనుమతులు లేవంటూ నిలువరించే యత్నం ఏపీ టీడీపీ నేతలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్నన్న తోడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు కొందరు పరుష పదజాలం వాడుతున్నారని దారుణమైన భాష మాట్లాడుతున్నారని అన్నారు తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నడూ ఇలా మాట్లాడలేదన్నారు ఆయన తాము ఏపీలో అందిస్తున్న సంక్షేమ పాలన చూసి టీడీపీ ఓర్వలేకపోతుందని జగన్ చెప్పుకొచ్చారు అన్యాయమైన మాటలు అన్యాయమైన బూతులు బహుశా నేను ప్రతిపక్షంలో గతంలో ఉన్నాను కానీ ఈ రోజు కూడా ఇటువంటి మాటలు బహుశా ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడిండరు అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తీర్తారు ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ వాళ్ళు తిర్తారు దాని మీద రియాక్షన్ ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళో మనల్ని ప్రేమించే వాళ్ళో ఆ టీవీ చూసి చూసినప్పుడు ఆ బూతులు చూడలేక ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది ఆ రకంగా వైషమ్యాలను క్రియేట్ చేసి ఆ రకంగా కావాలని తిట్టించి కావాలని వైషమ్యాలను క్రియేట్ చేయించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఆరాటం మన కర్మకొద్ది ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అబద్ధాలు ఆడతారు అసత్యాలు ప్రచారాలు చేస్తారు వంచన కనిపిస్తుంది ప్రతి మాటలోనూ ప్రతి రాతలోనూ అబద్ధాలతో మోసం చేసే వక్ర బుద్ధే కనిపిస్తుంది మత విద్వేషాలను కూడా రెచ్చగొట్టడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడరు కులాల మధ్య చిచ్చుపెడతారు మతాల మధ్య చిచ్చుపెడతారు ఇష్టం వచ్చినట్టుగా కూడా చేసే కార్యక్రమాలు చేస్తారు వ్యవస్థను పూర్తిగా కూడా మేనేజ్ చేయబడతా ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ముందన్నే కనిపిస్తూ ఉన్నాయి ఏ పేదవాడికి ఏ మంచి జరుగుతూ ఉన్నా కూడా మంచి జరగకూడదు జరిగితే ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందేమో అని చెప్పి ఏకంగా ఆ మంచిని ఆపడం కోసం అని చెప్పి రకరకాల కోర్టు కేసులు వీళ్ళే వేయిస్తారు రకరకాల వక్రీకరణ రాతలు వీళ్ళే పేపర్లలో టీవీలలో రాస్తారు చూపిస్తారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడి దయతో మీ అందరి చల్లని దేవునితో ఈ 2.5 సంవత్సర పరిపాలన కూడా మనస్ఫూర్తిగా సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా చేయగలిగాను దేవుడి దయ మీ అందరి చల్లని దేవునితో ఇంకా మంచి చేయడానికి కూడా వెనకడుగు వేయను దేవుడి దయతో మీ అందరి చల్లని దేవునితో ఇంకా మంచి చేస్తానని కూడా సవినయంగా కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఏటా 10,000 వడ్డీ లేని రుణం అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ వెల్లడించారు జగనన్న తోడు పథకం ద్వారా ఇప్పటి వరకు 9.05 లక్షల మందికి 905 కోట్ల పంపిణీ చేశామని ఆయన వివరించారు ఏడాదిలో 2 సార్లు జగనన్న తోడు కార్యక్రమం ఉంటుందని చెప్పారు తాను ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లారా చూశారని ఇప్పుడు వారికి సాయం చేస్తున్నామని తెలిపారు చిన్న చిన్న వ్యాపారాలు ద్వారా తమకు ఉపాధి కల్పించుకోవడమే కాక కొంతమంది అయితే ఇంకా ఒకరికో ఇద్దరికో కూడా
వాళ్ళు చేస్తా ఉన్న చిన్న చిన్న వ్యాపారాలతో వారికి కూడా ఉపాధి కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి వీళ్ళంతా కూడా చేస్తా ఉన్న ప్రయత్నానికి ప్రభుత్వం తరపున ఈ చిరు వ్యాపారాలను వడ్డీ భారం పడకుండా వాళ్ళు వాళ్ళ కాల మీద నిలబడే పరిస్థితి ఇంకా మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. తోపుడు బండ్ల మీద పండ్లు సామాన్లు అమ్ముకునేవారు కానివ్వండి, నగరాలలో ఫుట్పాత్ల మీద ఇడ్లీ దోశ లాంటి టిఫిన్లు అమ్ముకునేవారు కానివ్వండి, లేదా ఒక చిన్న ప్రదేశంలో రోడ్డు పక్కనే ఒక 5x5 ఫీట్లో ఒక చిన్న బంకు పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కానివ్వండి, లేదా కూరగాయలు పండ్లు పూలు అమ్ముకునేవారు కానివ్వండి, లేదా ఒక చిన్న ఒక మోపేడ్ మీద వాళ్ళంతకు వాళ్ళే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వీధుల్లో సామాన్లు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు మన గ్రామంలోనూ మన ప్రతి నియోజకవర్గంలోనూ మన టౌన్లలోనూ మనకంతా కూడా రోడ్డు పక్కనే కనిపిస్తూ ఉంటారు. దివంగత సీఎం వైఎస్ సంక్షేమ పాలనను తీసుకురావడమే తన పాదయాత్ర లక్ష్మణి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన సీఎం కేసీఆర్ కుటుంబ సంక్షేమంపై దృష్టి పెట్టారని విమర్శించారు. వైఎస్ఆర్ పాదయాత్ర సంక్షేమ పాలనను పునాది వేసిందని షర్మిల చెప్పారు. చెవేళ్ల నుంచి ఆమె వాళ్ల చేపట్టనున్న ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. సభ పూర్తి అయిన తర్వాత షర్మిల తల్లి విజయమ్మ జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. రైతుల కష్టాలు వింటూ మహిళలకు భరోసా కలిగిస్తూ విద్యార్థులకు రేపటిపై ఆశలు శిఖరింపు చేస్తూ యువకులకు భవిష్యత్తు ఆలోచిస్తూ బడుగు బలహీన వర్గాల కోసం అవకాశాలను రచిస్తూ కార్యకర్తల కేరింతల మధ్య ఆత్మీయుల స్వాగతాల మధ్య ముఖం నిండా చిరునవ్వుతో చేయెత్తి అభివాదం చేస్తూ ఒక సంక్షేమ పాలనకు పునాదులు వేసుకుంటూ సాగింది వైఎస్ఆర్ మరో వైఎస్ఆర్ ప్రజా ప్రస్థాన పాదయాత్ర. జనం బతుకులు మార్చాలి అంటే ఆ జనం బతుకులు తెలిసి ఉండాలి, ఆ జనం బతుకు తెరువులు అర్థం చేసుకోవాలి, వాళ్ళ బతుకుల్ని గౌరవించాలి, అప్పుడే వాళ్ళ బతుకుల్ని మార్చాలి అన్న కసి పట్టుదల పెరుగుతుంది, ఎలా మార్చాలి అన్న ఆలోచన వస్తుంది అనేవాడు నాన్న. అలా రైతు కష్టాలను చూసి ఉచిత విద్యుత్తు, పేద బిడ్డల ఆశలను చూసి ఫీజు రీయింబర్స్మెంట్, అనారోగ్యంతో అప్పులు పాలైపోతున్న కుటుంబాలను చూసి ఆరోగ్యశ్రీ, వ్యవసాయం కోసం జలయజ్ఞం, ఇలా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా అమలు చేసి చూపాడు వైఎస్ఆర్. అలా జనంలో నుంచి పుట్టి ఆ జనంతోనే ఓట్లేసుకొని గెలిచిన వైఎస్ఆర్ మార్క్ సంక్షేమానికి రాజముద్ర వేశాడు వైఎస్ఆర్. ఈరోజు మేము అదే బాటలో నడుస్తూ నాన్న ప్రారంభించిన ప్రజా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఈరోజు తెలంగాణలోని ప్రతి పల్లెకు ప్రతి జిల్లాకు వస్తాం, ప్రజల కష్టాలను వింటాం, వారితో మమేకమైతాం. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధకు ఓటేయాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటింట ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలను ప్రజలందరికీ మేలు జరిగానన్నారు ఆయన. వైసీపీ అభ్యర్థి సుధ అఖండ మెజార్టీతో గెలిపించాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఓటర్లను కోరారు.
మన ముఖ్యమంత్రి గారు ఆయన ఆ రోజు ఏమైతే పథకాలు ఎన్ని నేను చేస్తానని చెప్పినారో అవన్నీ ప్రతి పథకము ఎంత కష్టమైనా సరే డబ్బులు పెట్టి అన్ని పథకాలన్నీ ప్రతి ఇంటికి ఇస్తా ఉన్నారు. అదొకటే కాకుండా అభివృద్ధి కూడా మన కక్షలకు భారీగా నిర్వీయడం జరిగింది. ఇవన్నీ ఇంత చేస్తా ఉన్నారు కదా సార్, మరి ప్రజలు ఏ విధంగా ఆయన వెనక ఉన్నారు, ఆయనకు ఎట్లా మద్దతు పెరుగుతున్నారని తెలుసుకోవడానికి ఎన్నికను ప్రతిపక్షాలు కానీ వాళ్ళందరూ వాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని అడుగుతున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఓట్ వేయమని. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వాళ్ళు కూడా వచ్చి అడుగుతారు వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని మీరు ఆలోచించుకోండి. ఈ రోజు మనకు ఆడవాళ్ళకి డబ్బులు కొంచెం బ్యాంక్లో అమౌంట్ ఉంది అంటే మన వైఎస్ఆర్ మన జగన్ సార్ డబ్బులు వేయబట్టే ఆసరా కానీ చేయట కానీ ఇవన్నీ వివిధ పథకాలన్నీ మహిళలకు ఇస్తారు. తెలుగుదేశం పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పాక్షికంగా జరిగిన ఈ బంద్ ను భగ్నం చేసేందుకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అదనపు బలగాలను రప్పించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నియోజకవర్గ ముఖ్య నేతలందరి ఇళ్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి వారిని ఇళ్ల నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. కొందరు తెలుగుదేశం నేతలు పోలీస్ వలయాన్ని దాటుకుని అవనిగడ్డ, మోపుదేవి, కోడూరు, నాగాయలంక మండలాల్లో వచ్చి బంద్ చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు ఎక్కడికి అక్కడే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. నాగాయలంక మండలంలో టీడీపీ నాయకురాలు తలసిల స్వర్ణలతతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు. ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరిగాయి. పలు పాఠశాలలు సెలవు ప్రకటించాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని కేసరపల్లిలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసి ఉంగుటూరు పోలీస్ స్టేషన్ తరలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్దమవుతున్న నాయకులను అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ ముఖ్య నేతలను ముందస్తుగా హోంఆర్రెస్ట్ చేశారు పోలీసులు. జాతీయ రహదారుల నిర్బంధానికి దిగిన టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శాంతిపురంలో మాజీ ఎమ్మెల్సీ గౌనువారి శ్రీనివాసులతో పాటు పలువురు నేతలను పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతో వీరంతా పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో తోపులాటకు దారితీసి ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు హోంఆర్రెస్ట్ చేయడంతో ఇంటి వద్దే టీడీపీ మున్సిపల్ అధ్యక్షుడు రాజ్కుమార్ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ బంద్ నేపథ్యంలో పలు విద్యా సంస్థలకు సెలవులు, దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. దుర్ఘటన రాష్ట్ర చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా అనిపిస్తా ఉంది. ఈ రోజు జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యాలు చూస్తుంటే రాబోయే కాలంలో
ప్రజలు రోడ్ల మీద నడవడానికి కూడా వీలు లేని విధంగా పార్టీ ఆఫీసుల్లో దూరి కొట్టడం అంటే ఎంత దౌర్జన్యమో చూడాలి. 19/10/2021 తారీఖు ఇది ఈ రాష్ట్ర చరిత్రలో ఒక దుర్దినం అని చెప్పి నేను సవినయంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకరా అంటే 70 లక్షల మంది పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రాన్ని గతంలో నందమూరి తారక రామారావు గారు 8 సంవత్సరాలు పరిపాలన చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ 22 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పార్టీ 1982 నుండి సుమారు 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి పార్టీ. తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. విజయనగరం జిల్లా సాలూరులో వైసీపీ నేతలు 40 అర్జీలతో నిరసన చేశారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర తన నివాసం నుండి మెయిన్ రోడ్ మీదుగా భారీ ర్యాలీగా వెళ్లి బోసుబొమ్మ కోడలి వద్ద రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూర్మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల కోసం న్యాయం చేయమని, ప్రజలకి మంచి చేయమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా పోరాడారు. అయినా సరే మీరు పెట్టిన ఇబ్బందులు, మీరు పెట్టిన బాధలు తట్టుకోలేక మేము అసెంబ్లీని రాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళాము. ప్రజలే తీర్పు ఇచ్చారు. ఆ ప్రజలు ఇచ్చిన తీర్పును మీరు భరించలేకపోతున్నారు. 151 సీట్లు భారతదేశంలో ఎవరికి రానంత మెజార్టీ ఇచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికల్లో మెజార్టీ, ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ, సర్పంచ్ ఎన్నికల్లో మాదే, మున్సిపాలిటీ ఎన్నికల్లో మాదే, ఎంపీటీసీ ఎన్నికల్లో మాదే, జడ్పటీసీ ఎన్నిక, ఇన్ని ఎన్నికలు మేము గెలిచాం కాబట్టి మీరు ఓర్వలేక అసూయతో జగన్మోహన్ రెడ్డి గారు లేని కొన్ని కుట్రలు పన్ని ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని అడుగు సంబంధించిన సభను అడుగుతున్నాను. అన్ని విషయాల్లోనూ అడ్డుకట్ట వేస్తూ వస్తూ ఉన్నారు. అయితే దానికి తగ్గట్టుగా ప్రజలు మనల్ని మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో కానివ్వండి, ఇప్పుడు జరిగిన జడ్పీటీసీ ఎలక్షన్స్లో కానివ్వండి, మనల్ని ఎంతగానో ఆదరించారో మనందరికీ తెలిసిన విషయమే. అయితే అది చూసి మన నాయకులు చెప్పినట్లు టీడీపీ వాళ్ళు ఓరలేక ఇంకొక అడుగు ముందుకేసి ఇటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు ప్రాంతంలో మామిడిగూడెం గ్రామానికి సుమారు 1 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాతం పర్యటకులకు కనువిందు చేస్తుంది. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న ఈ జలపాతాన్ని చూడడానికి పాల్వంచ కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లందు, ఖమ్మం ప్రాంతాల నుండి ప్రజలు తరలివస్తున్నారు. చుట్టూ అటవీ ప్రాంతం, పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి ఉండడంతో ఈ జలపాతం అందరినీ ఆకట్టుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. ఆగ్రాలో పోలీస్ కస్టడీలో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని కలిసేందుకు ఆమె వెళుతున్న వాహనాన్ని నిలిపివేశారు. లకింపూర్ కేరీ ఘటనలో హత్యకు గురైన బాధిత రైతు కుటుంబాలకు పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ వెళ్లగా నాడు పోలీసులు అడ్డుకున్నారని, ఇప్పుడు కూడా మరో బాధిత కుటుంబాన్ని కలిసేందుకు ఆమె వెళుతున్న వాహనాన్ని ముందుకు కదలనీయలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అవసరమైన అనుమతులు లేనందునే ప్రియాంక గాంధీని నిలువరించినట్లు యూపీ పోలీసులు తెలిపారు. అయితే తాను ఎక్కడికి వెళ్లాలన్నా పర్మిషన్ తీసుకోవాలని ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అవినీతితో సామాన్యుల హక్కులకు విఘాతం కలుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి దేశ పురోగతికి అడ్డంకిగా మారి మన
శక్తియుక్తులకు నీరు గార్చుతోందన్నారు. గుజరాత్లోని కేవదియాలో సిబిసి సిబిఐ సంయుక్త సమావేశంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అవినీతికి కట్టడి చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. తమ ప్రభుత్వం అవినీతికి ధీటుగా ఎదుర్కొని దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాలు అందుతాయనే విశ్వాసాన్ని ప్రజల్లో నెలకొల్పిందని చెప్పారు. तो ये काम आसानी से किया जा सकता है. आप तकनीक का, अपने अनुभव का सहारा लेकर इस व्यवस्था को और मजबूत कर सकते हैं. प्रिवेंटिव विजिलेंस के लिए सतर्कता, तकनीक के साथ ही प्रक्रिया में सरलता, स्पष्टता, ट्रांसपेरेंसी, इसे लाकर हम कई बड़े बदलाव ला सकते हैं. आज देश में कई सरकारी विभाग, बैंक, पीएसयू, वित्तीय संस्थान प्रिवेंटिव विजिलेंस की दिशा में कई महत्वपूर्ण काम कर रहे हैं. हम सभी ने अपने घरों में अनेक बार सुना है, प्रिवेंशन इज बेटर देन क्योर. आप कोशिश करें कि प्रिवेंटिव विजिलेंस आपकी कार्य प्रणाली का हिस्सा बने. इससे एक तो आपका काम आसान होगा, दूसरा देश के समय, संसाधन, शक्ति को बचाया जा सकेगा. मुझे बताया गया है कि इसे देखते हुए सीबीसी ने अपनी नियमावली में कुछ सुधार किए हैं. इस रूल बुक में ई सतर्कता पर एक अतिरिक्त अध्याय जोड़ा गया है. अपराध करने वाले तो हर महीने, हर दिन नए नए तरीके खोज लेते हैं. ऐसे में हमें उनसे दो कदम आगे ही रहना है. अपडेट्स की पोस्टिंग एवं.